ఫ్రెండ్స్ ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో మనకి జనరల్గా అయితే 3 మంత్స్కి 6 మంత్కి 12 మంత్కి ఆటో లాకింగ్ ఉంటుంది. డెనామినేషన్స్ డైరెక్ట్గా రీఛార్జ్ చేస్తే ఆటో లాక్ అవుతుంది. అలాగే ఇప్పుడైతే మనకి 1 మంత్కి కూడా ఆటో లాక్ ప్యాక్ లాంచ్ అయితే చేశారు. 1 మంత్కి మనకి తెలుగు గోల్డ్ ప్యాక్ వచ్చేసరికి 277 రూపీస్ మీరు డైరెక్ట్గా అమౌంట్ ఎంటర్ చేసి రీఛార్జ్ చేస్తే తెలుగు గోల్డ్ ప్యాక్ యాక్టివేట్ అవుతుంది. అలాగే 6 మంత్కి 1397 1397 ప్యాక్ ఉంది. ఈ రీఛార్జెస్ అన్నీ నా సొంత అప్లికేషన్ ఎంఎన్ఆర్టెక్ డిటిహెచ్ అని ఉంటుంది, ప్లేస్టోర్లో మీరు ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రాసెస్ ఆల్రెడీ వీడియో చేశాను. మీరు ఏ ప్యాక్లో ఉన్నా సరే, కస్టమర్ యూజ్ చేస్తున్న ఏ ప్యాక్లో ఉన్నా సరే, మీరు ఈ 277 రూపీస్ రీఛార్జ్ చేస్తే డైరెక్ట్గా ప్యాక్ యాక్టివేట్ అవుతుంది. అకౌంట్ యాక్టివ్లో ఉన్నా కానీ డీయాక్టివ్లో ఉన్నా కానీ ఈ ప్యాక్ రీఛార్జ్ చేయొచ్చు. ఎలాంటి మీరు ఎక్స్ట్రా రీఛార్జ్ అవసరం లేదు. కస్టమర్ కేర్ వాళ్ళు చెప్తుంటారు ముందు 50 రూపీస్ రీఛార్జ్ చేయండి, తర్వాత ప్యాక్కి రీఛార్జ్ చేయాలని. అలాంటి అవసరం ఉండదు. మీరు డైరెక్ట్గా డెనామినేషన్స్ ఎంటర్ చేసి రీఛార్జ్ చేయండి. ఈ ప్యాక్లో అన్ని తెలుగు ఛానల్స్ అవైలబుల్ ఉంటుంది. అలాగే కిడ్స్ ఛానల్లో కూడా మీరు లిస్ట్లో చూడొచ్చు. ఛానల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. గుబ్బారే, కార్టూన్ నెట్వర్క్, పోగో, సోనీయే, డిస్కవరీ కిడ్స్, నిక్ నిక్ జూనియర్, సోనిక్, డిస్నీ డిస్నీ జూనియర్, హంగామా సూపర్ హంగామా అని. స్పోర్ట్స్ ఛానల్స్ అయితే సోనీ 6, సోనీ 10-1, హీరో స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3 కూడా ఇవ్వటం జరిగింది. ఇన్ఫో ఛానల్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. సోనీ బీబీసీ ఎర్త్, యానిమల్ ప్లానెట్, డిస్కవరీ, డిస్కవరీ సైన్స్, డిస్కవరీ టర్బో, జీ జస్ట్, నేషనల్ జియోగ్రాఫిక్ వైల్డ్, నేషనల్ జియోగ్రాఫిక్, హిస్టరీ టీవీ 18 కూడా ఈ ప్యాక్లు అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో ఏ ప్యాక్ తీసుకున్నా కానీ మీకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్, ఎఫ్టీఏ ఛానల్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఈ ప్యాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి అన్ని తెలుగు ఛానల్స్ 1 మంత్కి 249 మీరు డైరెక్ట్గా అమౌంట్ ఎంటర్ చేసి రీఛార్జ్ చేస్తే ప్యాకేజ్ మాత్రం యాక్టివేట్ కావటం లేదు. ఇప్పుడు మాన్యువల్గా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 6 మంత్కి వచ్చేసరికి 1367 ఉంది, ఈ ప్యాక్ డైరెక్ట్గా యాక్టివేట్ అవుతుంది. 12 మంత్స్కి 2739 ఉంది. అలాగే 15 డేస్ డీయాక్టివేటెడ్ కస్టమర్స్కి 1 మంత్కి 238, 3 మంత్స్కి 564, 6 మంత్కి 1128. అలాగే 30 డేస్ డీయాక్టివేటెడ్ కస్టమర్లకి 1 మంత్కి 218, 6 మంత్కి 1027 ఈ ప్యాక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇలా మీరు 6 మంత్కైనా 3 మంత్కైనా 12 మంత్కైనా డైరెక్ట్గా అమౌంట్ ఎంటర్ చేసి రీఛార్జ్ చేస్తే ప్యాకేజ్ యాక్టివేట్ అవుతుంది. 249 డెనామినేషన్ మాత్రం డైరెక్ట్గా యాక్టివేట్ కావటం లేదు. మీరు మాన్యువల్గా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా 1 మంత్కి ప్యాక్ యాక్టివేట్ కావాలంటే 277 రీఛార్జ్ చేసుకోండి, డైరెక్ట్గా ప్యాకేజ్ అయితే యాక్టివేట్ అవుతుంది. 277 1 మంత్కి ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. తెలుగు గోల్డ్ హెచ్డి ప్యాక్ 1 మంత్కి వచ్చేసరికి 337 ఉంది, 6 మంత్కి 1697 ఉంది. ఈ ప్యాక్స్ అంతే 1 మంత్కి డైరెక్ట్గా ఆటోమేటిక్ లాక్ అవుతుంది, యాక్టివేషన్ అయిపోతుంది. 337 కస్టమర్ ఏ ప్యాక్లో ఉన్నా సరే ఈ ప్యాక్ యాక్టివేట్ అవుతుంది. 6 మంత్కి వచ్చేసరికి 1697 ఉంది. మీరు ఈ పోస్టర్స్ అన్నీ కావాలంటే ఎంఎన్ఆర్ టెక్ డిటిహెచ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు జాయిన్ అయితే మీకు ఇలాంటి పోస్టర్స్ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన ప్లాన్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కస్టమర్స్కి మాత్రమే. పిన్ కోడ్స్ వైజ్ మనకి ప్యాకేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి కర్ణాటక కస్టమర్స్ అయితే ఈ ప్యాక్ రీఛార్జ్ చేయాలంటే 1 మంత్కి 339 ఉంది, తెలుగు గోల్డ్ హెచ్డి ప్యాక్ అని. అలాగే 6 మంత్కి 1799 ఉంది. డెనామినేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కస్టమర్స్కి వేరే రీఛార్జ్ ఉంటుంది, మరియు అదర్ స్టేట్ వాళ్ళకు కూడా వేరే రీఛార్జ్ ఉంటుంది. తెలుగు గోల్డ్ ప్యాక్ అంటే ఛానల్స్ అయితే అవే వస్తాయి. కర్ణాటక కస్టమర్స్ తెలుగు గోల్డ్ ఎస్డి ప్యాక్ నార్మల్ ప్యాక్ ఇది, 1 మంత్కి 298 అవుతుంది. అలాగే 6 మంత్కి 149 అవుతుంది. ఈ డెనామినేషన్స్ డైరెక్ట్గా అమౌంట్ ఎంటర్ చేసి రీఛార్జ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఈ విధంగా 1 మంత్కి కూడా ఆటో లాక్ అండ్ ఆటో యాక్టివేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేయటం వలన ఎక్స్ట్రా ఛానల్స్ యాడ్ చేసినా కానీ కంపెనీ వాళ్ళు మినీప్లెక్స్ అని, తెలుగు టాకీస్ అని, అలాగే వేరే వేరే వ్యాస్ సర్వీసులు అంటే ఎక్స్ట్రా సర్వీసులు యాడ్ చేసినా కానీ మనకి వ్యాలిడిటీ అయితే కరెక్ట్గా వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వ్యాలిడిటీ అయితే తగ్గదు. కరెక్ట్గా డెనామినేషన్స్ ఎంటర్ చేసి రీఛార్జ్ చేయండి. అలాగే కామెంట్లో మెన్షన్ చేయండి ఏ ప్యాక్ ఆటో లాక్ అవుతుందని. మీరు డెనామినేషన్ కూడా కామెంట్లో మెన్షన్ చేయటం వలన వేరే మన కస్టమర్స్కి తెలుస్తుంది.
కామెంట్లో మెన్షన్ చేయండి ఎస్డీ ప్యాక్ ఎంత రీఛార్జ్ చేస్తే ఆటోమేటిక్ లాక్ అవుతుంది అని, అలాగే హెచ్డీ ప్యాక్ కూడా ఎంత రీఛార్జ్ చేస్తే ఆటో లాక్ అవుతుందని మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.